ఒరే సంజయ్ త్వరగా రారా, బీర్ చల్లారిపోతుంది, ఒంట్లో ఏడి పెరిగిపోతుంది, రారా. నాకు ఇక్కడ రగిలిపోతుంది. రే సీను, బీర్ పోయిరా. అదేట్రా, ఎప్పుడు నేను కదా పోసేది. నీకు ఈ మధ్య బాగా నాకు అర్థం కాలేదు. మాకు అర్థమైందిలేరా, ఈ మధ్య నీ గ్లాస్లో ఎక్కువ పోసుకుని మాకు కొంచెం కొంచెం పోస్తున్నాం, అందుకే అనిపోయమన్నా. అందులోనే మజా ఉందిరా. అది కాదురా, మజాలోనే ఒరే శ్రీరాము, మందు తాగి చూడరా, మజ ఏంటో తెలుస్తుంది. మందు తాగితే ఆరోగ్యం చెడిపోద్దురా. అభిషా, ఒరే మందు తాగిన మగాడు పందు కట్టిన ఆడది శుద్ధ ఈశ్వర బాబు. ఈడు మనకు పెద్ద ఏమైనా సత్కాలు చెప్పేస్తున్నాడా? అవునరా. అరే సంజయ్, పాస్ అయిన వాళ్ళు సంతోషంగా పార్టీ చేసుకుంటారు, ఫెయిల్ అయిన వాళ్ళు బాగా పార్టీ చేసుకుంటారు. రెండింటికి తేడా ఏంట్రా? ఒక పాస్, ఒక ఫెయిల్. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా పాస్ అవుతున్నారు. కాదురా ఆపిల్. మేము ఇంకేకున్నాంలే. రే కూడా వాపి, కాలేజ్ గోల్ చూడండి రా. ఒకరోజు అనుకోకుండా నన్ను కలవడానికి మా దగ్గరకు వచ్చాడు నాన్న. ఆ రోజు మన సూర్యప్రకాశ్ లెక్చర్ రాకపోతే ఈ పాటికి మనం ఏ జైల్లోనో చెప్పు కూడా తింటూ ఉండేవాళ్ళంరా. నాన్న గుండెలో ఒక్కసారిగా పిడుగుపడినట్లయింది. అవునరా, ఆ రోజు సూర్యప్రకాశ్ లెక్చర్ సేవ్ చేయడం లక్కీ అయిపోయిందిరా. నిజమేరా, డ్రగ్ కేసులు ఇరుక్కుంటే జీవితం మొత్తం అంతేనంట. మన జీవితాలు మొత్తం కలాసేతి. ఇళ్లలో ఈ విషయం తెలియకుండా మేనేజ్ చేయండి రా, అందరికీ పాస్ అయ్యాయని చెప్పి కవర్ చేసేయండి. అరే సంజయ్, కోచింగ్ ఫీజు కోసం తెచ్చిన డబ్బా ప్రిన్సిపాల్కి ఇవ్వాల్సిన 30,000 గురించి ఎలా ఏం చెప్తావురా? ఏం చెప్తాను చూడు, అంటే నాన్నకి హార్ట్ అటాక్. ఈసారి నాన్నకి హార్ట్ అటాక్ కాదు, లారీ యాక్సిడెంట్. మీరు పార్టీ కావాలంటే ఆ మాత్రం అబద్ధం చెప్పక తప్పదురా. ఒక్కసారి నమ్మిస్తే పొలాలు అమ్మేస్తారు, ఇల్లు తాకలు పెడేస్తారు. ఇలాంటి నాన్నలు ఉన్నంతకాలం మనం ఇది కళా నిజమా అనుకున్నాడు, కానీ ఇదే నిజం. తను నా కోసం అమ్మిన ప్రాణప్రథమమైన పంట పొలాన్ని తనివి తీరా చూసుకున్నాడు.